పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. స్థాయిలో ఇంకో రూల్ కట్టుకునే విధంగా స్కీమ్ ఏర్పాటు చేస్తాము. గతంలో హౌసింగ్ బెనిఫిషరీస్ కాని వాళ్ళకి ఈ డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కొనసాగిస్తూ ఈ రూల్ ని మార్చేసి ఇప్పుడున్న సిస్టమ్ ని మార్చేసి తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరైనా సరే తెల్ల కార్డు హోల్డర్ ఎవరైనా సరే వారి స్థలంలో వారు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు విడతల వారీగా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేస్తాము. గవర్నమెంట్ స్థలం ఉంటే గవర్నమెంట్ స్థలం, లేకుంటే వాళ్ళు ప్రైవేట్ స్థలంలో కట్టుకోదలుచుకున్నా వాళ్ళు ఇష్టం. మిత్రులారా, అదేవిధంగా ఈ ప్రభుత్వంలో ఎక్కువ ఆర్భాటం చేసి ఎక్కువ ప్రయోజనాలు దెబ్బతిన్న సామాజిక వర్గాలు బీసీలు మైనారిటీలు. మీకు 2 అంకెలు నేను గుర్తు చేస్తా. మేనిఫెస్టోలో బీసీలకి 25,000 కోట్ల నడు, ఇంత ధనిక రాష్ట్రంలో 6,75,000 కోట్లు ఇప్పటివరకు బడ్జెట్ ఖర్చు అయిన తెలంగాణలో చెప్పిన మేనిఫెస్టోలో సగం కూడా రిలీజ్ చేయలేదు. మైనారిటీస్ కి ఎక్కువ చెప్పిన విషయం 12% కూడా ఏమి చేయలేదు. బీసీలకి మైనారిటీలకి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి జనాభాకి అనుగుణంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేయబడుతుంది. బీసీ మైనారిటీ యువకులకు ఉపాధి కల్పనలోనే కాదు స్వయం ఉపాధి కల్పన విధంగా పెద్ద ఎత్తున లోన్ కమ్ సబ్సిడీ స్కీమ్ ఏర్పాటు చేసి బీసీ అండ్ మైనారిటీ యువతీ యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి వచ్చే ప్రభుత్వం పెద్ద ప్రయారిటీ, హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా పీడిఎస్ స్కీమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం వి బిలీవ్ ఇన్ ఎ సోషలిస్ట్ సెక్యులర్ రిపబ్లిక్. అభివృద్ధి ఫలాలు అత్యంత నిరుపేద వర్గాలకి చెందాలనేది కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతం. దాని మేరకు పీడిఎస్ సిస్టమ్ లో మరింత మెరుగుపరిచే స్కీమ్ తీసుకురాబోతున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఇస్తున్న 6 కిలోల బియ్యం, రూపాయికి కిలో చొప్పున 6 కిలోలు ఇస్తున్న బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నారు. అది రేషన్ లో ఈ రాష్ట్రంలో ఎవరూ తినలేకపోతున్నారు. అది ఎక్కువ శాతం రీసర్క్యులేషన్ అయిపోతుంది. ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వబోతున్నాము. ఇది చాలా పెద్ద తేడా, మీరు గమనించాలి. ఇప్పుడు ఇస్తున్న బియ్యం రేషన్ లో తెలంగాణలో ఎక్కువ మంది తినలేకపోతున్నారు. ఇది మార్చి ఈ పీడిఎస్ సిస్టమ్ లో 6 కిలోల సన్నబియ్యం వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. కతిమ వర్గాలకు యథాతథంగా కొనసాగించి దళిత గిరిజన కుటుంబాలకి ఈ బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. దళిత గిరిజన కుటుంబాలకి, కతిమోళ్ళకి ప్రస్తుత సిస్టమ్ కొనసాగుతూ దళిత గిరిజన కుటుంబాలకి మొత్తం రేషన్, నెలవారీ రేషన్ ఫ్రీగా ఇవ్వబోతున్నాము. మరో విషయం, మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ని కేసీఆర్ ప్రభుత్వంలో నీరు గార్చిండు. కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో నమ్మేది ఏంటంటే, ద పోరెస్ట్ ఆఫ్ ద పోర్, వీకెస్ట్ ఆఫ్ ద వీక్ కి ఎసెన్షియల్ కమాడిటీస్ ఈజీగా అందుబాటులో ఉండాలని. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రేషన్ సిస్టమ్ ద్వారా, పీడిఎస్ సిస్టమ్ ద్వారా 9 రకాల ఐటమ్లు సబ్సిడైజ్ కాస్ట్ లో ఇచ్చేవారు అమ్మ హస్తం అనే పథకం కింద. కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం మానేసి
తినడానికి పనికిరాని 6 కిలోల బియ్యం ఇచ్చేది. ఇప్పుడు 6 కిలోలు సన్న బియ్యం ఇస్తూ గతంలో ఉన్నట్టుగా గోధుమ పిండి, చక్కెర, పామాయిల్, కందిపప్పు, చింతపండు, బెల్లం, పసుపు, ఉప్పు.